హాయ్ అండి నమస్తే నేను మీ జానకలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా రాక్స్ అండ్ బ్లాగ్స్ వెదర్ చల్లగా ఉన్నప్పుడు కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని తినండి సింపుల్గా త్వరగా అయిపోతుందండి ఎక్కువ శ్రమ పడాల్సిన పని కూడా ఉండదు ఈ స్నాక్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా అరటికాయ బజ్జీలు వేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దానిలో శనగపిండి వేసుకుంటున్నాను దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ వామ్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మొత్తం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి సో అప్పుడు బజ్జీలు పర్ఫెక్ట్గా అన్నమాట ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఈ అరటికాయ బజ్జీకి నేను ఒక అరటికాయ తీసుకున్నానండి దాన్ని పైన చెక్కు మొత్తం తీసేసి సన్నగా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ మీద లోతుగా ఉన్న కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని యాడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయిల్ అనేది మీడియంగా కాగితే సరిపోతుందండి అరటికాయ ముక్కని పిండిలో డీప్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఇలా అన్ని బజ్జీలు వేసుకున్న తర్వాత నిదానంగా ఒక్కొక్కటి రివర్స్ చేసుకోవాలి రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఈ బజ్జీలు మొత్తం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై అయితే టేస్ట్ మారిపోతుంది సో కలర్ ఎక్కువ చేంజ్ అవ్వకుండా చూసుకోండి ఇదంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి కలర్ చేంజ్ అయిందంటే టేస్ట్ మారిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన బజ్జీలు కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారుగా బజ్జీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు పిండిని ముందే కలిపి నానబెట్టుకోగలిగితే ఒక వన్ అవర్ పాటు నానపెట్టుకోండి ఇంకా బాగుంటుంది అప్పుడు వంట సోడా కూడా వేయం అవసరం లేదండి నార్మల్గా వేసేయచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ బజ్జీలను కూడా సపరేట్ చేసుకోవాలి ఇంతేనండి చూసారుగా అరటికాయ బజ్జీలు ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా రాక్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్